నమస్కారం ఎల్ఆర్డి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు బీజేపీ నేత లగిశెట్టి శ్రీనివాస్. ముస్తాబాద్ మండలంలో లగిశెట్టి శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఆయన వెంట నాయకులు మెరుగు హనుమంతు, మెంగలి మహేందర్, మల్లారపు సంతోష్ రెడ్డి, కోలకృష్ణ, బాద నరేష్, జనార్దన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈరోజు ముస్తాబాద్ పట్టణంలో మా భాజపా కార్యకర్తలు పోతుగల్లో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొన్ననే సందర్శించి దాని నాణ్యతా లోపాలను ప్రత్యేకంగా దాని వీడియో ద్వారా చూపించి బాగా దాని నాణ్యతా లోపం చాలా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని రానున్న రోజుల్లో మేము భారతీయ జనతా పార్టీ దాన్ని పెద్ద ఎత్తున మార్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాము. ఎందుకంటే పోతుగల్ గ్రామంలో 30 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని హామీ ఇచ్చి అది కాకుండా ఓన్లీ ప్రాథమిక కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని కూడా బాగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాణ్యతా లోపంగా కడుతున్నారు. ఆ కాంట్రాక్టర్ను మేము సంప్రదించినట్టయితే మేము వచ్చి చూస్తామని నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో దీనిపై చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము ఉద్యోగిస్తామని చెప్తూ అదేవిధంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తాన ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా మళ్ళీ మన పంటలు వస్తున్న కార్యక్రమాల్లో కూడా ఇంతవరకు రుణ సాయం చేయకుండా మరి వాళ్లకు వాళ్ళ బ్యాంకులన్నీ అప్పుల రూపకంగా లోపాయికారిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వాళ్ళకి చేస్తా అన్న హామీని ఎన్నికల్లో ఇచ్చిన హామీని రుణమాఫీని తప్పకుండా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముస్తాబాద్ మండలంలో ఇక్కడ ఓన్లీ ముస్తాబాద్ గ్రామంలోనే డబల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. ఇంకా చాలా గ్రామాలలో కూడా డబల్ బెడ్రూమ్లను ఇంతవరకు నిర్మించలేదు. దానిపై కూడా శ్రద్ధ పెట్టి పెద్ద తొందరగా ఈ పెద్ద ఎత్తున ఎవరికైతే అన్ని గ్రామాల్లో హామీ ఇచ్చారో ఆ ప్రకారంగా మీరు డబల్ బెడ్లను నిర్మించకపోతే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో దీనిపైన ఉద్యమం చేస్తుంది. అదేవిధంగా మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కూడా అరెస్టు చేయడాన్ని మా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ తరఫున మా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ మీరు మా ప్రతిపక్షంగా మేము చేపట్టవలసిన బాధ్యతలను మమ్మల్ని అడ్డుకోవడం అది సరికాదు. మీకు చేతనైతే ప్రజల పక్షాన ఉండి దానిపైన మీరు నిష్పక్షపాతంగా ఉంటే మేము లేవనెత్తాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మేము ప్రతిపక్షంగా ఉన్నదే ప్రజలకు అందుబాటులో ఉండి మీరు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడమే మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉంటాము. కాబట్టి దీనిపైన ప్రజల మద్దతు మాకు ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరికీ మేము విన్నపిస్తున్నాము, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి రానున్న రోజుల్లో మీకు సేవ చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాను.